ఏడు ఎనిమిది మంత్రములు మొదటి వాక్యంలో మనం చెప్పుకుంటున్న సందర్భంలో ఏడు ఎనిమిది మంత్రములు కలిపి ఒకటే మంత్రం సాధనయందో జపమునందో దీన్ని ఒక్కటిగానే భావించాలి. దీనికి ధ్యానము దృశ్యాది వ్యవస్థ అంతా ఒకటిగానే ఉంది. మండలాంతర్గతం హిరణ్మయం భ్రాజమానవపుషం శుచిస్మితం చండదీధిమఖండ విగ్రహం చింతయేన్ముని సహస్రసేవితం మండలాంతర్గతం హిరణ్మయం భ్రాజమానవపుషం శుచిస్మితం. హిరణ్మయ మండలాంతర్గతుడైన పరమాత్మ, హిరణ్మయ మండలము అంటే సూర్యమండలం, అంచేత సూర్యమండల అంతర్గతమైనటువంటి పరమాత్మ. అందుకని చూడడానికి ఎలా ఉంటాడు, చండదీధితిం అఖండ విగ్రహం, చాలా తీవ్రమైనటువంటి కాంతులతోటి చూడడానికి ఒక విధంగా శక్యం కానటువంటి స్వరూపంగా ఉంటాడు. అలాంటి పరమాత్మ సహస్రముని సేవితం, అనేకులైన ఋషులు, దేవర్షులు, మహర్షులు, ఋషులు అలాగా అనేకుల చేత సేవింపబడుతూ ఉండేటటువంటి ఆ పరమాత్మను చింతయేత్తు మేము ధ్యానం చేస్తున్నాము అని ధ్యానం చేయాలి. అది చింతయేత్ అనేది నేను అని సాధకుడైన వారు ఎవరైతే వాడితే అది ఆ ధ్యానం చేసిన తర్వాత సరే ఇంతకుముందు ఋషి వ్యవస్థ అది మనం ఆఖరం చెప్పుకుంటున్నాం ఓకే. ఆ ఋషి వ్యవస్థ ధ్యానము సంకల్పం ఇదంతా ఇదంతా అయిన తర్వాత మంత్ర చెప్పం. అసౌయ్రో అరుణ ఉద భృస్సుమంగళ ఏచే మాగం రుద్ర అభితో దిక్షుశ్రిత సహస్రసో వైశాగం హిరణీమహే అని ఒక మంత్రం. అసౌయో అవసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ అదృశన్ అదహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాచిన అని మరొక మంత్రం. ఈ రెండు మంత్రములు కలిపి ఒకటి కంటే ఎక్కువైన మంత్రములు కలిపి ఉంటే ఒకప్పుడు రెండు ఒకప్పుడు మూడు ఒకప్పుడు అనువాకం అంతా మంత్రమే కదా అని చేత అలాగ అలా అంటే మంత్రం ఈ మంత్రములకే మంత్ర గ్రామములు అని పేరు. విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి మంత్ర గ్రామములను ఉపదేశం చేశారు. అంచేత అందుకని ఇవి అలాంటివి. ఈ ధ్యానం అయిన తర్వాత ఈ మంత్రాలను జపించాలి అన్నారు. ఇక్కడ రుద్రుడు సర్వలోకాలకు ప్రత్యక్ష దర్శనము కలగజేయడం కోసం సూర్యమండలంలో ఆదిత్య స్వరూపంగా ఉన్నాడు. ఆదిత్యవర్ణం, ఆదిత్య అంటే రుద్ర అని అర్థం. ఆదిత్య హృదయం పారాయణ చేస్తాం కదా, అది నిజానికి సూర్యుడు పైకి వచ్చిన తర్వాత ఉదయం సంధ్యావందనాథులు అయిన తర్వాత సూర్యుడు పైకి వస్తున్న తర్వాత అప్పుడు చేయవలసినటువంటి అది జపం. అందుకని మధ్యాహ్న కాలవర్తి అయిన
సూర్య స్వరూపానికి ఆదిత్యుడని తెలుసు. కనుక ఈ ఆదిత్య స్వరూపమై ఉన్నాడు. ఈ ఆదిత్య బింబం ఉందే అది ఉపాధి. సూర్య మండలము సూర్యుడు, అది భూమండలము భూమి. భూమికి భూమండలము ఉపాధి. అంచేత ఈ భూమి భూమిలో ఎక్కడ తగినా భూదేవి కనపట్టలేదని కాదు, ఉపాధి ఎందు సర్వవ్యాపకత్వం కలిగి ఉంటాడు కదా. అంచేత ఆదిత్య మండలమునందు ఆయన ఆదిత్యుడి సర్వవ్యాపకత్వాన్ని కలిగి ఉంటాడు. భూమండలమునందు భూదేవత సర్వవ్యాపకత్వమును కలిగి భూస్వరూపమై ఉంటుంది. ఇందులో ఆశ్చర్యపోవడానికి కూడా ఏమీ లేదు. ఏం చేతంటే నేను నా ఉపాధి ఉన్నాను కదా, నా ఉపాధిలో నేనున్నాను కదా, నేను నా ఉపాధిలో సర్వవ్యాపకత్వాన్ని పొంది ఉన్నాను. అందుకని నా కాలి గోరు, నా తల మీద వెంట్రుకలు అని మాట్లాడుతున్నాను. అంటే సర్వవ్యాపకత్వం ఉంది కనుక అలాగే ఉంటారు. అంతే తప్ప ఇందులో విశ్వసించకపోవడానికి ఏమీ లేదు. మనని మనం దృష్టిలో పెట్టుకుని మన స్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ స్వరూపం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఆ ఇప్పుడు ఆ స్వరూపం గురించి మాట్లాడుతున్నారు. అసౌతామ్రహ అని ఈ స్వరూపం ఉందే తామ్రహ, ఉదయకాలంలో ఎర్రని రంగు కలవాడు. ఉదయకాలం అంటే ఆయన ఉదయించడానికి ముందు ఉన్న కాలం. ఉదయిస్తూ ఉన్నాడు, కనపట్టలేదు కానీ ఉదయిస్తున్నాడు అనేటటువంటి గుర్తు ఒకటి తెలుస్తుంది. ఆ తెలిసేది ఎలా ఉంది, ఆరు ఎర్రటి రంగు ఆకాశమునకు వచ్చి ఉంది, అది ఉషఃకాలం. కనుక అలాంటి ఎర్రని రంగు కలవాడు ఉదయిస్తున్నాడు, సగం వచ్చాడు పైకి. ఆ వచ్చినప్పుడు ఆయన ఎర్రగాను ఉంటాడు, పైన అంతా ఎర్రగాను ఉంటుంది. ఈ ఎరుపులో ఇంతకు ముందు ఎరుపులో కంటే ఓ చిన్న భేదం ఉంటుంది. అంచేత ఇది అరుణ అన్న ఈ వర్ణం. అది తామ్రం, శుద్ధ ఎరుపు. ఏమి శుద్ధ ఎరుపు అని అనకూడదు, దట్టమైన ఎరుపు అలా అన్నారు. అది ఇవి అంటే ఇది వ్యాకరణ విశేషము తప్ప వ్యవహారంగా కాదేంట మామూలు. అంటే వేళ టీవీలో ఒక చాలా ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు తెలుగు, ఇప్పుడు మహాసభలు వ్యవస్థ కదా మధ్యలో. సో ఇది తెలుగు అని చేత పోదు ఈ జాడ్యం పోవచ్చు అలా. అంచేత అరుణ ఉదయకాలం గ్రంథం గడిచిన తర్వాత కొంచెం ఎరుపుగా, ఈ ఎరుపులో కొంచెం పలచదనం ఉంటుంది, దీనికి ఆరుణ్యం అని. తర్వాత పైకి వస్తాడు, అప్పుడు కొంచెం పచ్చదనం ఉంటుంది. ఆ పచ్చదనానికి బభ్రుహు అని పేరు, పింగళ వర్ణం అంట. అలాంటి వర్ణం కలవాడు. ఈ విధంగా సుమంగళ స్వరూపమై రుద్రుడు సూర్యకిరణ స్వరూపములుగా అనేక రుద్రులుగా ఉన్నాడు. అది అంటే ఇక్కడ రుద్ర సహస్రం, రుద్రబాహుళ్యం, రుద్రశతం ఏదనుకుంటే ఎన్ని సూర్యకిరణములో
అంతమంది రుద్ర స్వరూపం. అతను రుద్రుడు తన స్వరూపమును అన్ని విధములుగా వ్యాపింపచేస్తూ ఉంటాడు. ఏదో లెక్కకు 1000 కిరణాలు చెప్పాను కదా, 1000 100 ఇవి లెక్కలోవి కావు, అనేకాన్ని చెప్పేవి. సూర్యకిరణములు 1000 అని చెప్పి దాన్ని ఏదో విభాగించిన వ్యవస్థ కూడా ఉంది నిజానికి, కానీ అది అంత మాత్రం చేసే ఇంకా. కనుక ఎన్ని కిరణములైతే ఉన్నాయో అన్ని రూపములుగా రుద్రుడుగా ఉండేటటువంటి వాడు. అంచేత ఈ రుద్ర సృష్టి చేత ఆ రుద్రుని పోలినటువంటి వేల కొలది రుద్రుడు, సహస్రశః అంది కదా మంత్రం, వేల కొలదిగా ఉన్నటువంటి రుద్రుడు. ఈ కిరణములే మనకి అనేక విధములైన అనుభవాల్ని కలిగిస్తాయి. ఒకప్పుడు ఈ కిరణములు సుఖంగా ఉంటాయి, ఒకప్పుడు ఈ కిరణములు దుఃఖకరంగా ఉంటాయి, ఒక్కొక్కప్పుడు ఈ కిరణములు వేరే రోగ కారణంగా ఉంటాయి. ఉపాధిగతమైన వ్యవస్థను బట్టి అది జీవుడు చేసుకున్న సుకృత దుష్కృతాల్లో భాగమే నిజానికి. అది సన్ ఎలర్జీ అని దానికి ఒక పేరు పెడతాం, అది ఎండలో తిరగండి మాడిపోతారు అని. అది ఈ మధ్యన మరీ ఎక్కువైపోయి మొహాన అన్నీ గుడ్డలు చుట్టేసుకుని బళ్ళు నడుపుతున్నగా వస్తుంది. ఆడపిల్లలో తెలియదు, మగవాళ్ళలో తెలియదు, ఇంకోళ్ళో తెలియదు. అంచేత హైదరాబాద్లో ఇలా గుడ్డ కట్టుకుంటే 500 ఫైన్ అన్నారు వాళ్ళు, ఎందుకంటే నక్సలే ఎట్లు కట్టుకుపోతున్నారు అందుకని. అలాగా అంచేత కొన్ని కిరణములు కొంతమందికి రోగ కారణాలు, కొన్ని కిరణములు కొన్ని క్రిములకు సంహార కారణాలు, కొన్ని కిరణములు కొన్ని క్రిములకు వృద్ధి కారణాలు. అందుకని అన్నీ ఒకలా ఉండవు. ఇవి ఆ రుద్రులు వాళ్ళకి కల్పించినటువంటి సుఖ దుఃఖ వ్యవస్థ సంబంధమైనటువంటి. కనుక ఈ రుద్ర బాహుళ్యం ఈ భూమిని చుట్టి సర్వదిక్కులందు ఉన్నారు, సర్వలోకాలకి పాపపుణ్య ఫలాల్ని అందిస్తున్నారు. ఏషాం ఈ మహే రుద్రో అభితో దిక్షు శ్రితాః ఆశ్రితాః. ఈ రుద్రులు సర్వదిక్కులందు ఆశ్రితులై సర్వలోకములకు పాపపుణ్య రూపమైనటువంటి ఫలములను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇటువంటి వారి విషయంలో మనం విహిత కర్మల్ని చేయకపోవడము, అవిహిత కర్మల్ని చెయ్యడం. విహిత కర్మలంటే వే శృతి స్మృతులు చెప్పినటువంటి పద్ధతిగా జీవన విధానాన్ని ఉండడం, ఇది విహిత కర్మ. ఇవి చెయ్యకపోవడము అవిహిత కర్మ, అవి చెప్పిన దానికి విరుద్ధంగా చేయడం. ఇవి అంచేత ఈ నిషిద్ధ కర్మలు. కానీ ఈ రకమైనటువంటి అజ్ఞానం వలన మా చేత ఇలాంటి పనులు ఏమైనా జరుగుతూ ఉంటే ఆ కారణంగా నీకు మాపై క్రోధం కలుగుతుంది, కనుక నువ్వు క్రోధాన్ని పొందకు, మేము తప్పుడు పనులు చేస్తూనే ఉంటాము కానీ నువ్వు మాత్రం కోపం పెట్టుకుంటే కుదరదు అని. ఇప్పుడు ఎవరు ఎవరిని శాసిస్తున్నారో అర్థం కాదు. అది ఋషులు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నారు, మేము నిషిద్ధ కర్మల్ని చేస్తూ ఉంటాము, విహిత కర్మల్ని మర్చిపోతూ ఉంటాము, ఈ మర్చిపోయినవి చేయకూడనివి చేసినవి అన్నీ నీకు తెలిసిపోతూ ఉంటాయి అనే విషయం మాకు కూడా తెలుసు, అయినా సరే నువ్వు మా అమ్మ మీద కోపగించుకుంటు అన్నది మా.
అలాగే కోపగించద్దు అని అవ ఏమహే వినయంతో ప్రార్థిస్తున్నాం. నిన్న ఆజ్ఞాపించడానికి ఎవరం కనుక వినయముతోటి సంసార సంబంధంగా ఉపాధి సంబంధంగా ఈ చేయవలసిన పనులు చేయకపోవడము కూడని పనులు చేయడము జరుగుతూ ఉంటుంది, తెలిసి జరగదు. అందువలన తెలియక మేము చేసిన ఈ పనుల గురించి నువ్వు క్రోధాన్ని పొందకు అని నిన్ను వినయంగా ప్రార్థిస్తున్నాము. ఎవరిని? అసౌ నీలగ్రీవ. ఈ నీలగ్రీవుడైన రుద్రుని ప్రార్థిస్తున్నాం. ఈ నీలగ్రీవుడైన రుద్రుని అని ఎందుకంటున్నావు అంటే, నీల అసౌ నీలగ్రీవో విలోహిత అన్నారు. మళ్ళీ అసౌ నీలగ్రీవ విలోహిత, నీలమైన కంఠము కలవాడు. కంఠంలో నీలం ఎంత? ఒక చుక్క అంత. ఓ పెన్ను పాడితోటి చుక్క పెడితే ఎంతో అంత. కంఠం అంతా నీలం కా, మిగతా కంఠం అంతా ఎలాంటిది? స్ఫటికం. అందుకని పరమేశ్వరుడు నీలగ్రీవుడు విలోహితుడు. అందుకని ఈ ఈ స్వరూపం ఉంది ఇక్కడ, విలోహిత స్వరూపము స్ఫటికము కాదు, ఎర్రది. ఎంచేది ఎరుపు అంటే ఆదిత్య మండలంలో ఉన్నాడు. అసౌ తామ్రో అరుణ బభ్రుహు అన్నాం కదా, అంచేత ఈ మిగతా కంఠం అంతా కూడా ఆరుణ్యము కలిగి ఉన్నది, ఇక్కడ మాత్రము నీలముంది. కనుక నీలగ్రీవుడైనటువంటి స్వరూపము విలోహితమైనటువంటి స్వరూపము కలిగినటువంటి ఆ ఆదిత్య మండల అంతర్వర్తి అయిన సంచరిస్తూ ఉన్నటువంటి అవసర్పతి అనగదు, విలోహిత అవసర్పతి, ఆదిత్య మండలమునందు సంచరిస్తూ ఉన్నటువంటి, ఆదిత్య మండలమునందు సంచరించడం అంటే ఆదిత్య మండలం యొక్క సర్వవ్యాపకత్వమును కలిగి ఉంటాడు. ఈ జీవుడు ఈ ఉపాధి ఎందు సంచరిస్తూ ఉంటాడు. ఇంతవరకునే వీడికి సామర్థ్యం, ఇంతకు దాటి వెళ్ళడానికి సామర్థ్యం లేదు. ఇంతకు దాటి వెడితే ఈ ఉపాధి నిలవదు. కానీ ఉపాధి అంతా సంచరిస్తూ ఉంటాడు అంటే ఉపాధి ఎందు సర్వవ్యాపకత్వం కలిగి ఉంటాడు. అలాగే ఆదిత్య మండలము ఎందు సంచరిస్తూ ఉండేటటువంటి అసౌ అవసర్పతి అలాగ సంచరిస్తూ ఉండేటటువంటి స్వరూపమైనటువంటి పరమేశ్వర నిన్ను ప్రార్థిస్తున్నావయ్యా అన్నారు. ఇక్కడ నీలగ్రీవ అని ఎందుకు అన్నారు అంటే ఆయన విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసి వాడ కోరికని ఆయన సంరక్షించవలసి ఉంది అని చెప్పడానికి. అది మేము తప్పుడు పనులు చేస్తాం, నువ్వు మాత్రం కోపగించకు, అందుకని నీలగ్రీవ అన్నారు. ఏం చేసా అంటే, నీ నీలగ్రీవత్వము దోషములను సహించే లోక కళ్యాణకారకమైన పరమేశ్వరుని యొక్క పరమేశ్వరుని నీలకంఠునిగా అంటే ఆ ఆ కంఠము యొక్క మధ్య భాగమందు, శివుడు క్యాలెండర్ శివుడు కాడు అసలు ఏమి, అంచేత శుద్ధ స్ఫటికమైన పరమేశ్వరుని యొక్క ఆ కంఠమునందు మధ్యలో ఉండేటటువంటి ఆ నీలమును మాత్రమే లక్ష్యము చేసుకుని ధ్యానం చేస్తే ఏకాగ్రతకి అదొక లక్ష్యం. ఇంకా శివుడు కనపడకూడదు, ఆ నీలమే కనపడాలి. అలా కనపడడానికి మనం సాధన యందు యోగం ప్రారంభం ఎలా ఉండాలంటే ముందు శివుణ్ణి చూడడం మొదలు పెట్టాలి.
అలా శివుడిని చూస్తూ 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 ఆ నీలం దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నీలమును చూస్తున్నప్పుడు ఇంకా శివుడు మిగతా విషయాలు కనపడదు. పూర్ణిమ చంద్ర ఉపాసన యందు శ్రీ విద్యా సంప్రదాయకులు పూర్ణిమ చంద్రుణ్ణి ఉపాసిస్తారు. రాత్రి చంద్ర ఉదయం అయిన తర్వాత ఉపాసిస్తారు. పూర్ణిమ చంద్రుణ్ణి ఉపాసించేటప్పుడు ఉపాసన ప్రారంభం ఎలా ఉండాలంటే చంద్రుల్లో మత్సతోటి ప్రారంభం కావాలి. ముందు మత్సని చూడాలి, ఆ మత్సని చూస్తూ ఉపాసిస్తారు. అలా చూస్తూ మత్తను చూస్తూ ఉపాసిస్తూ ఉండగా మత్స మాయమై చంద్రుడు మాత్రమే దర్శనం అవుతుంది. చంద్రుడిని చూస్తూ ఉపాసిస్తే మత్స దగ్గరకు వచ్చి అయిపోతుంది. అంటే చంద్రుడిలో మత్స ఉపాసనకు నిషేధము, పరమేశ్వరుని కంఠమునందు నీలము ఉపాసనకు లక్ష్యం. అది అందుకని ఈ నీలగ్రీవత్వము లోక కళ్యాణకారకమైనది కనుక నువ్వు లోక కళ్యాణకారకుడు కనుక సంరక్షకుడవు కనుక హలాహలాన్ని మృంగిన వాడివి కనుక సర్వలోకములను రక్షించిన మూర్తివి కనుక అందుకని నీలగ్రీవముగా నిన్ను జపం చేస్తున్నావు, మా తప్పులను క్షమించావు. అలాగే ఏమీ తెలియని వారు ఏమీ ఎరుగని వారు కూడా నిన్ను ఉపాసిస్తారు. ఆ ఉపాసించేటప్పుడు ఏమీ ఎరుగనటువంటి వారు అంటే ఉపాసనా విధుడు తెలియని వారు, చదువుకోని వారు, లోక వ్యవహారంగా ఏదో పనులు చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు, అలాంటి వాళ్ళు కూడా నిన్ను చూసి నమస్కారం చేస్తారు. వాళ్ళు ఇలా నిల్చు అడ్డంగా నించుని చేశారు, నిలువుగా నించుని చేశారు, చేయి పై కట్టలేదు సరిగ్గా ఇలా నువ్వు అనకు అంటున్నారు. అది ఎంచేత గోపా ఉదహార్యశ్చ ఉతైనం గోపా ఉదహార్యః అన్నాం కదా. మరి గోపాః ఉదహార్యః నీళ్లు తెచ్చుకునే గోపకులు ఉంటారు. తెల్లవారుదని అంటారు మంచినీళ్ళు తెచ్చుకోవడం కోసం. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి సూర్యోదయం అవుతుంది. వెంటనే వాళ్ళు కుండ నెత్తి మీ ఉండగానే చేతులెత్తి దండం పెట్టడం, కుండ కింద గిద్దింపి దండం పెట్టడం ఏదో చేస్తారు. వాళ్ళని కూడా నువ్వు రక్షించవలసిందే. అది అంతే తప్ప ఇలా ఇలా ఎగా అనేసుకుని వెళ్ళిపోతారు. దాన్ని కూడా నువ్వు అనుగ్రహించవలసినటువంటిదే అన్నారు. ఎంచేత అంటే వాళ్ళు ప్రాతకాలంలో అదృశ్యం అదృశ్యం అస్తమానం చూస్తూనే బాగా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నంతసేపు దండం పెట్టలేరు, ఎక్కడో చోట ఆగి దండం పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా అంటే నీ కనపడుతున్న సేపు దండం పెట్టాలక్కర్లేదా అని అనకూడదు నువ్వు. అందుకని అలాగా వెళ్ళేటటువంటి వాళ్ళ ఎందు ఆదిత్యరూపుడవై వాళ్ళని నువ్వు రక్షించాలి, వాళ్ళలాగే మమ్మల్ని కూడా రక్షించాలి. అందుకని సూర్యోదయ వ్యవస్థలో మనకిప్పుడు అసలు నగరాల్లో అదేమీ లేదు, పల్లెటూళ్ళల్లో తెల్లవారుజామున 4:30కి రైతులు నాగలి బుధాన్ని వేసుకుని 2 ఎద్దులను ముందు నడిపించుకుని వెడుతూ ఉంటారు. వాళ్ళు పొలం చేరేటప్పటికి సూర్యోదయం అవుతూ ఉంటారు. అలాగే అరణ్యాల్లో ఉదయం లేచి ఉదయకాలంలో సంచరించే మృగములు ఉదయమును చూసి నిద్రపోవడానికి ఉపక్రమించే మృగములు
రెండు రకాల మృగాలు ఇవన్నీ కూడా మనకి తెలియదు. అవి కన్న అర్పగండగా ఓసారి ఆ బింబాన్ని అలా చూస్తాయి. అలా చూస్తే ఎద్దుల్ని ఆవుల్ని నేను ఎరుగుతాను. బయలు కనపడకపోతే చూడ, అవి పైకి వస్తే కనపడదు లేదు, బింబం బింబంగా కనపడితే చూస్తాం. అది ఆ సూర్యుడు మిట్ట మధ్యాహ్నానికి వచ్చిన తర్వాత ఇది పాకలోంచి బయటకు వస్తే అదేం పట్టించుకో. ఆ మైదాన భూమి యందు ఆ బింబము ఉదయిస్తున్నప్పుడు మాత్రము ఆ బింబము సగం పైకొచ్చి సగం ఇంకా కనపడకుండగా ఉన్న స్థితులు, లేకపోతే అదే ఎర్రగా కనపడుతున్న స్థితి, అదే సాయంకాలం వేళ స్థితి, అలాంటి సందర్భంలో ఒకసారి ఇలా చూస్తాయి. దాన్ని ఎందుకు చూస్తాయి అంటే అదేదో కొత్తగా కనపడుతుంది అందుకు చూస్తాయి. నువ్వేమో అది వేరే అర్థం చేస్తావు అంటే మీరు అలా అనుకుంటే అలా అనుకోండి, నేను ఇలా అనుకుంటాను అంటే. అందుకని ప్రతి జీవ వ్యవస్థ యందు అలాంటి లక్షణము ఉంది. సంఖ్యాకాల మనశ్యామ అన్నారు అమ్మవారి గురించి, సీతాదేవి గురించి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి. ఆవిడ సంఖ్యాకాల మనస్కురాలు అయినటువంటి, అందుకని సంధ్య అవగానే ఆవిడ బయటకు వచ్చేస్తుంది, అంతఃపురంలోనే వస్తుంది అన్నమాట. అది అసలు ఆవిడ గురించి ఇంకేం తెలుసు కనుక వస్తుందని ఎలా అనుకున్నాడు? ఆవిడ ఆవిడ ఉండగా అసలు ఏం చూడలేదు రాముడిని కదా. కానీ రామచంద్రమూర్తిని చూసి ఆవిడ చూశాడు. అందుకని ఇద్దరు ఎందుకు భేదం లేదు. భర్త లేవకుండగానే భార్య లేస్తుంది, భర్త 5 లేచాడు అంటే భార్య 4:30 లేచి ఉంటుంది అని నమ్మకం అంటే. లేచి ఆవిడని లేస్తావా అని అంటే అది వేరే విషయంలో అంటే అనాలంతే. అంతే తప్ప సామాన్యమైన వ్యవస్థ అలాగే ఉంటాయి. అందుకని రామచంద్రమూర్తి ఏదో ఏడుస్తూ ఉంటాడు, ఏమిటో ఇంత వెతుగాను తీత కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో, ఒక్కచ్చిరా ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో, ఏమిటో, ఎప్పుడు నన్ను విడిచిపెట్టి ఉండలేదు, సీత అనగానే పరిగెత్తుకు వచ్చేది అని ఇలా ఏడుస్తూ లక్ష్మణ స్వామితో చెబుతూ చెబుతూ ఒక సన్యాసం చేసి వస్తాను అని వెళ్ళిపోతాడు. కావలిస్తే మళ్ళీ వచ్చి ఏడుస్తాడు. అది రామచంద్రమూర్తి యొక్క విశేషం. సర్వత్ర మహర్షి అట్ట చెబుతుంటారు, రామో సంఖ్యాము పాత్ర. ఆ సముద్రం దగ్గర కూర్చుని ఆ కొండ మీద కూర్చుని పూర్ణిమ చంద్రుని చూస్తున్నాడు. చూస్తుంటే సీత కనపడుతోంది. సీత ఎలా కనపడుతోంది అంటే అక్కడ మాట్లాడే అదే సమయంలో సీతాదేవి ఆ పూర్ణమి చంద్రుని చూస్తూ ఉంటుంది. అదే సమయంలో రామచంద్రమూర్తి ఆ పూర్ణమి చంద్రుని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇద్దరు చూపులు కలుస్తాయా కలవా? మా చూపులు అక్కడ కలిసేయరా అన్నాడు. అది చూస్తూ ఆ చెబుతూ సన్యాసం చేసుకొస్తా. ఇప్పుడు సీత ఎవరో ఆంజనేయ స్వామికి అర్థమవుతుందిగా. అందుకని సీతాదేవిని గురించి ఇంక వెతకలేను అనుకున్నప్పుడు ఆవిడ సంధ్యామనశ్యామ. అందుకని ఇది సంధ్యాకాలము, ఆవిడ ఎక్కడున్నా ఇలాంటి చోటుకు వస్తుంది, ఆవిడే కనపడుతుంది అని చెట్టు కూర్చున్నాడు. అందుకని అన్నీ అంతే, ఆవిడైన విషయం ఇంకా అన్నీ అంతే. సూర్య ఉదయకాల సూర్యబింబమును ఒక్కసారి దర్శనం చేసి కళ్ళు మూసుకోవాలంటే చూడకూడదు మళ్ళీ. ఒక్కసారి దర్శనం చేసి కళ్ళు మూసుకోవాలి.
కనుక అలాగా వీళ్ళందరూ అలాంటి వ్యవస్థలో నిన్ను దర్శనం చేస్తున్నారు కనుక మహా మమ్మల్ని కూడా నువ్వు ఆదిత్యంగా మృడయతి సుఖింప చేయవయ్య అని ప్రార్థిస్తున్నా. ఇప్పుడు ఆదిత్య మండల స్వరూపమైన పరమాత్మని ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు ఆదిత్య మండలంలో ఉన్న స్వరూపము ఎంత తీవ్రంగా ఉన్నా వాళ్ళకి ఆ తీవ్రత దాని ఎందు గోచరించదు. అందుకని దాని ఎందు శుచిస్మితత్వమే చిరునవ్వే గోచరిస్తుంది. అఖండ దీధితైన వాడు భరిస్తారు. అలా ఇక్కడ ఇంకొక మాట చెప్పారు, అసౌ నీల గ్రీవ అన్నారు కదా. నీలగ్రీవ అంటే గ్రీవ అంటే గ్రహించేది అని అర్థం. గ్రీవం అనే దీనికి ఒక పేరు, కంధరం అని ఒక పేరు. ఈ మెడ గ్రీవం ఎప్పుడవుతుందంటే మనం నోట్లో ఏం పడేసినా అది దిగేటప్పుడు గ్రీవం అవుతుంది. ఇది మింగడం ఆపేసింది అనుకోండి అప్పుడు గ్రీవం కాదు. అంచేత ఇది గ్రసంతి గ్రహించే, అందుకని ఇది గ్రీవం. దీనికే కంధరము అని పేరు. కమ్ అంటే శిరస్సు. ఈ శిరస్సుని ధరించి ఉన్నది అది. మెడ మీద తలకాయ ఉంది అంటాం కదా మరి, అది మెడ మీద తలకాయ కంధరం. అందు కనుక పరమేశ్వరుని నీలగ్రీవ అన్నారు. ఈ నీలగ్రీవత్వము సూర్యుని యందు ఉన్నది. ఎలాగ అంటే గ్రసంతి ఉదకం గ్రీవ, నీటిని గ్రహిస్తాయి సూర్యకిరణాలు. అందుకని వాటికి గ్రీవములని పేరు. ఇప్పుడు నీలగ్రీవములు అంటే అస్తమయ తమస్తంభి కిరణ అన్నారు. అది నీలగ్రీవం. నీటిని గ్రహించేవి గ్రీవములు కిరణాలు. అవి పగలు ఉంటాయి కానీ వాటికి నీలత్వం ఉండదు. నీలత్వం ఎప్పుడు వస్తుందన్నారు, రాత్రి వస్తుందన్నారు. ఈ రాత్రి చీకటి ఉందే, ఈ చీకటి కూడా సూర్యకిరణమే అన్నారు. ఇవి నల్ల కిరణాలు. ఇందులో నల్ల కిరణాల సంఖ్యంతో అర్ధకిరణాల సంఖ్యంతో అలాగే హింసించే కిరణాల సంఖ్యంతో సుఖింపజేసే కిరణాల సంఖ్యంతో కొద్దో లెక్క చెప్పారు. ఈ లెక్క ఇలాగే ఉంటుందా అంటే ఇలాగే ఉంటుందని అనుకోకు, కానీ ఓ లెక్క చెప్పారు అంతే. ఎందుకంటే పై లెక్కగా ఇంకో కిరణం ఉందని నువ్వు అనగలిగితే గ్రహించడానికి సిద్ధంగా ఎప్పుడూ ఋషులు ఉంటారు. అలా కనుక ఈ అష్టమయ కిరణాలు నీలగ్రీవములు. ఇప్పుడు మనకేమర్థమైందంటే అస్తమించుతున్న సూర్యుణ్ణి చూసి నమస్కారం చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుని చూసి నమస్కారం చేస్తున్నారు. అస్తమిస్తూ ఉన్న సూర్యుడిని చూస్తూ ఆవులు ఎద్దులు ఇంటికి వస్తారు. మోచేటి పద్మం మోచేటి వేళ, ఆవుళ్ళు గోవుళ్ళు వచ్చేటి వేళ. అలాంటి వ్రతాలు చేస్తుండారు ఆడపిల్లలు, చిన్నపిల్లలు చేయాలి పెళ్లి కాని పిల్లలు. సరిగ్గా ఎప్పుడు అంటే అది ఎప్పుడు ఆవులు గోవులు ఇంటికి వచ్చేటప్పుడు సమయం. గోవు అంటే ఎద్దు, అది అంచేత ఆవులు గోవులు అని ఎందుకున్నారని మళ్ళీ అనుకోడు. గోవు అంటే ఎద్దు అని అర్థం. అందుకని అది అది ఇప్పుడు ఈ పాట ఏం చెప్పిందంటే సూర్యాస్తమయ వర్ణన. ఆ పిల్ల ఆ సమయంలో ఆ వ్రతానికి ఇల్లు తిరుగుతుంది. అది మోగది మాట్లాడకూడదు,
దాన్ని మాట్లాడించడం కోసం వీధులు అల్లరి పిల్లలు తిరుగుతూ ఉంటారు. అలాగ ఉంటూ ఉండే అందుకని ఇది అష్టమయ వర్ణన అవుతుందయ్యా అన్నారు కొంతమంది. ఊరికే ఎక్కడ ఇవి నీలగ్రీవములు అన్నప్పుడు సూర్యకిరణములు నల్లని సూర్యకిరణాలు అని చెప్పుకున్నప్పుడు ఇది అష్టమయ వర్ణన అని వేరే కొంతమంది వ్యాఖ్యానం చేశారు. అంటే తప్ప విద్యారణ్యులు భాస్కర్లు చేసిన వ్యాఖ్యానం కాదు. ఈ రెండు మంత్రాలకి కాలుడు ఋషి. కాలుడు అంటే యమధర్మరాజు యొక్క ఒక మూర్తిత్వం. అది కాలుడు అంతకుడు యముడు ముగ్గురు వీళ్ళు. మామూలుగా అయితే సాహిత్యంలో అయితే ఏ మాటకైనా యముడు అని అర్థం చేస్తాం. కానీ వీళ్ళు ఈ ముగ్గురు మూడు పనులు చేస్తారు. అందుకని ఆ భేదం కనుక అలాంటి యమమూర్తి స్వరూపం ఒకటి ఉంది, అది ఋషి. ఎంచేత ఋషిత్వము అంటే ఈయన దర్శనం చేశాడు ఆయన ఈ కాలుడు చేస్తే అందులో ఉండేటటువంటి అసలు స్వరూపము ఆయన గోచరించింది. అటు ఆదిత్య మండలముతోటి ఈ కాలుడికి సంబంధం, తన అంతర్వర్తి అయిన రుద్రుడితోటి సంబంధం. ఇద్దరిని చూసినవాడు ఎలాగా అంటే ఆదిత్యుని కొడుకు ఉద్యముడు ఆదిత్యంలో ఉన్న రుద్రుని చేత దెబ్బతిన్నవాడు. అంతే మార్కండేయ సంరక్షణ అది విషయాలు. అందుకని ఆయన దర్శనం చేశాడు. అందుకని కాలుడు ఋషి అన్నారు. అలాగే మరుత్వంతుడు అనే ఒక ఋషి కూడా ఈ మంత్ర గ్రంథాలు. ఈ రెండు మంత్రాల్లో మొదటి మంత్రానికి చందం అత్తార పంక్తి అంటారు ఈ చందస్సు. రెండవ మంత్రానికి షట్పద జగతి అని పేరు. ఇక్కడ ఆదిత్యమూర్తి అయిన రుద్రుడు దేవత. ఆదిత్య రూపో రుద్రో దేవత అని సంకల్పం. అలా ఆదిత్య దర్శనం చేస్తూ ఈ మంత్రాన్ని జపించాలి. ఇది ఇంట్లో కూర్చున్న దేవుడి గదిలో జపించవలసిన మంత్రం కాదు నిజ. అలాగే అందుకని ఆదిత్యుని వలన రుద్ర కార్యములు ఎలా జరుగుతున్నాయో ఈ రెండు మంత్రములు మనకి విసర్జన చేసేయ్యా. అలాగే తర్వాత మంత్రం 9వ మంత్రం, ఇది 1వ మంత్రం. శరచంద్ర ప్రకాశేన బహుశా శీతలద్యుతి జాయే సింహాసనాసీనం ఉమయా సహితం శివం. రాను రాను పరమాత్మ యొక్క స్వరూపము ఎలా మారుతోందో మంత్రములు ఏందో మనం గ్రహించాలి. అది మన ఉపాసన ఫలిస్తున్న వ్యవస్థ. అది అంటే నమస్తే రుద్రమన్యవ అని ప్రారంభం చేశాం. ఇప్పుడు ఆ స్వరూపము రాను రాను ఏ విధంగా సత్వం అవుతుందో మనం గ్రహించుకోవాలి. ఆ సత్వం అవుతున్న స్వరూపాన్ని మనం భావన యొక్క నిలబెట్టుకోవాలి. శరచంద్ర ప్రకాశేన బహుశా శీతలద్యుతిం. ఆయన శరీరం నుంచి చల్లటి కాంతి వస్తున్నది. ఆ కాంతి ఎలా ఉంది అంటే శరత్కాలమునందు చంద్రుడు, చంద్రుడు అంటే పూర్ణిమ చంద్రుడు, ఆ చంద్రుని కాంతిలా ఉంది. అది శరత్కాల పూర్ణిమ చంద్రుడు అనే మాటకు అర్థం ఏమిటంటే కార్తీక పూర్ణిమ చంద్రుడు అని అర్థం. అది శరత్కాల చంద్రుడు ఆశీర్వాద చంద్రుడు కూడా అవుతాడు కానీ పూర్తిగా అవడు.
కార్తీక పూర్ణిమ చంద్రుడు మాత్రమే శరత్కాల చంద్రుడు. ఆ చంద్ర స్వరూపమైన కాంతికే చంద్రిక అని పేరు. మిగతా కాంతులు జ్యోత్సనం అది. కనుక అది అమ్మవారి స్వరూపం అన్న. కనుక శరత్కాలమందు చంద్రుని యొక్క ప్రకాశ లాంటి శీతలమైన కాంతి కలిగిన శరీరం కలవాలి. ఇప్పుడు ఆ శరీరం మనకు సుఖ కారణం, భయకారణము దుఃఖ కారణము కాదు. అలాగ ఉండి ఉమాస్వరూపంతో కలిసి అది భార్యయా సహ ఇలా అనలేదు, ఉమా సహ ఉమాదేవితో కలిసి సింహాసనాసీనుడై ఉన్నటువంటి శివం ధ్యాయే, శివుని ధ్యానం చేస్తున్నాడు. ఉమాదేవితో కలిసి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన శరీరం నుంచి వచ్చినటువంటి కాంతులు మనకి కార్తీక పూర్ణిమ చంద్రుని మీద నుండి వచ్చిన కిరణ స్పరిశ లాంటి సుఖమును కలగజేస్తున్నాయి. అందుకని అది శివస్వరూపము. అటువంటి స్వరూపమును ధ్యానం చేస్తున్నాము అని మనం ఆ స్వరూపాన్ని ధ్యానం చేసి మంత్రం చెప్పాలి. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అథో ఏ అస్య సత్వానోహం తేభ్యో కరవం నమః. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ. నీలగ్రీవుడు ఇందాకను మాట మాట్లాడాడు నీలగ్రీవః. ఇంచేత లోక కళ్యాణమైన మూర్తి, లోక కళ్యాణమైన మూర్తి అయినప్పుడే ఆ తేజస్సు మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది అది. అందుకని అలాంటి స్వరూపం ఈ నీలకంఠము లోకము వాంఛిస్తుంది. పరమాత్మ నీలకంఠుడై ఉండాలి అని లోకము వాంఛిస్తుంది. అలాంటి సమాజం యొక్క శ్రేయస్సుకు కళ్యాణమునకు ఉపకార కారణమై విషమును గ్రహించినటువంటి ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము ఇది అన్నారు. ఈ స్వరూపం ఏం చేసింది అంటే, అంటే మామూలుగా మాట్లాడుకోవాలి అని అనుకుంటే ఆయన చావడానికి సిద్ధమయ్యాడు. కొన్ని వేల మంది దేవతల యొక్క ప్రాణములను రక్షించడం కోసము తాను మరణించడానికి సిద్ధమయ్యాడు. మరణించడానికి సిద్ధమైనప్పుడు కూడా భార్య యొక్క అనుమతి ఉండాలి. మరణం అంటే ఏమిటో తెలుసా? సన్యాసం. అది సన్యసించడం అంటే మరణించడం. సంప్రదాయంలో ఇప్పుడు అన్నీ పోయినట్టున్నాయి, మరి నాకు తెలియదు. సంప్రదాయంలో ఏమిటి అంటే, ఇంట్లో ఉన్న ఒక ఆయన సన్యాస దీక్ష పుచ్చుకోగానే ఆ వేళ నుంచి 11 రోజులు మైలు పడతారు. 11 రోజులు యథావిధిగా కార్యములు నిర్వహిస్తారు. ఈ 10వ రోజు 11వ రోజు 12వ రోజు అన్నీ చేస్తారు. ఆవిడ ఆ రోజుల వరకు బొట్టు తీసేస్తుంది. ఆ తర్వాత నుంచి ఆయన వెళ్ళిపోయాడు కదూ, ఇంకా సంబంధం లేదు. మళ్ళీ సన్యాసి భార్యను కూర్చోబెట్టి అందరాడాలతో మధ్యలో చెప్పకూడదు. అసలు ఆడవాళ్ళని చూసే చెప్పకూడదు. అది సన్యాసి వ్యవస్థ. నువ్వు వెళ్ళ కోసమే కదా వదిలేసావు జీవితాన్ని నేను మరి. అంచేత
మరి ఆడవాళ్ళు స్వాముల వారి యొక్క అనుగ్రహ భాషణం వినాలి అంటే ఎలాగా? తెరగట్టారు, తెరగట్టి ఈయన మాట్లాడతారు, అయిపోయిన తర్వాత ఈయన లేచి పెడుతుంటారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు వచ్చేటప్పటికే తెరకట్టబడి ఉంటుంది, ఆయన వచ్చి సంభాషించి పెడతారు. అందుకని అక్కడి నుంచి ఆయన నిజంగా ఈ ఉపాధిని వదిలేసి వ్యవస్థ ఒకటి ఉంటుంది కదా, అప్పుడు వీళ్ళకి ఏమీ ఉండదు. అది అంచేత అది మరణం అంటే, సన్యాసి మరణించడం అంటే మొదటి ఉపాధిని వదిలేసేయడము. వదిలేసిన ఉపాధి అంటే ఇంక ఏ రకమైన రాగద్వేషాలు ఉండవు కనుక అలా ఉండదు ఉండాలి. అందుకని మరణించేటప్పుడు కూడా భార్య అనుమతి ఉండాలి. మరణించాలని అనిపించిందండి. మరణించడం అంటే రైలు కింద తలకాయ పెట్టడం, విషం తాగడం, ఎలక్ట్రిక్ షాక్ ఇవి కావు, ప్రాయోపవేశ దీక్ష. ఈ శరీరాన్ని వదిలిపెట్టాలనిపించింది లేదా జలప్రవేశ దీక్ష, మహానదిలో అలా వెళ్ళిపోవడమే అంటే. దీనికి భార్య అనుమతి ఉంటుంది, సన్యాసానికి ఉండాలి కదా, ఆ దానికి అదే ఇది అంటే దీనికి కూడా ఉండాలి. అందుకని అమ్మవారిని అడిగాడు ఆయన. అది అంటే ఆవిడ సరే వెళ్ళి మింగుంది, లేదా ఊరికే లేదు, అది రెండవ స్వరూపం అన్నమాట. కనుక అలాగా అలాంటి స్వరూపము కనుక అది నీలగ్రీవత్వమయ్యా ఎవరి కోసము ఈ శరీరాన్ని వదిలిపెట్టి, ఎవరి కోసము అది తనతో పాటు తనలాంటి వారి కోసము ఈ గృహస్థ వ్యవస్థని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతుంది. ఎంతమంది దేశభక్తులు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలేదు, వాళ్ళందరూ సన్యాసులు, వాళ్ళందరూ నీలగ్రీవులు. అది ఆ స్వరూపాలు అలాంటి వాటిని మనం అలాగే భావాల్సి, లేకపోతే వాళ్ళకే మళ్ళా కొంగ గుంపలో కూర్చోలేదు, సంపాదించుకోలేరా, తినలేరా. కనుక ఆ స్వరూపమును ఏలగ్రీవమయ్యా అది లోక కళ్యాణ హేతు అయినటువంటిది. అందుకని పరమేశ్వరుడు గురించి మాట్లాడేటప్పుడు ఆ త్యాగ లక్షణం చెప్పడం కోసం నీలగ్రీవ అంటూనే ఉంటారు. సహస్రాక్షాయ నీలగ్రీవాయ సహస్రాక్షాయ, సహస్రాక్షుడు అంటే వేల కొలది కన్నులు కలిగినటువంటి వాడు. నేల కొలిచి కళ్ళు ఉండంతా ఉంటాయా? ఉండవు. అది తర్వాత వెర్రి కథలన్నీ వచ్చి అలా అనిపిస్తాయి, ఇంద్రుడికి 1000 కళ్ళు, ఇంద్రుడికి 1000 కళ్ళు ఉండకపోతే ఎలాగా? ఏం చేత 1000 కళ్ళు? వాడు నాయకుడు. అది నాయకుడు 1000 కళ్ళతోటి తన ప్రజల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. భగవంతుడు 1000 కళ్ళతోటి ఈ లోక కళ్యాణకారకమైనటువంటి స్థితిని గమనిస్తూ ఉంటాడు. అందుకని 1000 అనే మాటలు చెప్పాను కదా, 1000 కాదు అది. అందుకని ఆయన సహస్రాక్షం, పరమాత్మ సహస్రాక్షం. అందుకని ఒళ్ళంతా కళ్ళు చేసుకు చూశాడు అని మనకు ఓ నానుడు ఉంటుంది కదా, ఒళ్ళంతా కళ్ళు చేసుకు చూశాడు. అదిగో అల్లా అంటే కనుక అల్లాగా లోకము యొక్క బాగోగుల్ని చూసేటటువంటి స్వరూపము
ఇది నాయక లక్షణం. ఈ సహస్రాక్షత్వమే విశ్వం విష్ణు అన్నమాట. సర్వవ్యాపకమైన స్వరూపం, అలాంటి స్వరూపము మేధుషే అంటే సర్వ జగత్తుకి కామసిద్ధిని అనుగ్రహించుగాక. కామసిద్ధి కలిగేటట్టు అనుగ్రహమును వర్షించి అవ్వాడు కాక. మేధుషే అంటే వర్షించడం, వృషు అని. ఏమిటి వర్షించడం? కామసిద్ధిని, ఎవరి కామములను వారికి వర్షించడం. అంటే వాడు అడిగిన దానికంటే అనంతముగా ఇవ్వడు. పరమాత్మ అనుగ్రహిస్తే మనం అడిగిన దానికంటే ఎక్కువ ఫలము మనకు లభిస్తుంది. కనుక అందుకని పరమాత్మ ఏం చేస్తాడు? నీలగ్రీవత్వముతోటి ఈ ఆదిత్య రూపంగా భూసారములను గ్రహించి పర్జన్య స్వరూపంగా వర్షించి భూమికి ఉపశాంతిని కలిగించి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. వేదమే మరొక చోట కూడా ఈ మాటని ఇంకొక మంత్రంగా కూడా మాట్లాడింది. యాభిరాదిత్య స్థపతి రశ్మిభి పర్జన్యో వర్షసి అన్నది. యాభిరాదిత్య స్థపతి రశ్మిభి పర్జన్యో వర్షసి. ఏ ఆదిత్యుని యొక్క రశ్ముల చేత తపింపబడుతోందో ఆ తపింపబడినదే పర్జన్య అయి వర్షిస్తుంది. అంచేత వర్షం ఆదిత్యుడు గురించి మాట్లాడుతూ, అరుణం ఆదిత్యుడు గురించి మాట్లాడుతూ, అదో ఆదిత్యుని చేత తపింపబడి గ్రహింపబడి అది పర్జన్యమై వర్షించి లోక కళ్యాణమును కలిగిస్తుంది. అందుకని ఇది ఉపకార లక్షణము. ఈ నీలగ్రీవత్వం ఉందే, ఇది ఉపకార లక్షణం. ఈ లక్షణాలు ఉంటే వాడు కూడా భగవంతుడే అవుతాడు. ఈ లక్షణాలు ఎవరికి ఉంటే వాడు భగవత్ స్వరూపుడే. వాడు సమాజం ముందు ఈ కళ్యాణ వాంఛ కలిగి ఉండాలి, అందరూ బాగుండాలి. రాత్రి పడుకోపోయే ముందు పొద్దున్న లేవాలి, అందరూ బాగుండాలి, నేను శుభములను వినాలి. అది అని చేయవలసినటువంటి ప్రార్థన. మధువాతారుతాయితే మధుక్షరంతి సింధవ మా తీర్ణస్తం పోషధీ మధునస్తముతోషసి మధుమత్పాగంధ మధుద్యోరస్తు నస్పిత. తేనె అంతా చెప్పి తేనె వేయండి, అది కాదు. ఇది మధు సుఖము, సుఖము సంసారికి సంసార సుఖము, జ్ఞానికి జ్ఞాన సుఖం. అంచేత ఈ మంత్రం ఉపనిషత్తులో చెప్పారు, కర్మయందు సంహితయందు చెప్పారు. కనుక అలాంటిది ఆ స్వరూపం, అలా ప్రార్థన అలా ఉంటుంది. అందుకని అలా ప్రార్థన చేస్తారయ్యా అన్నారు. ఈ లక్షణాలు ఉన్నవాడు భగవంతుడు. ఇక్కడ వర్ణభేదాలు వర్గభేదాలు ఏమీ ఉండవు. వాడు ఎవడైనా భగవంతుడే. అందుకని నా విష్ణు పృథివీపతి అన్నారు. విష్ణు కానివాడు పృథివీపతి కాడు. పృథివీపతి అయ్యాడు అంటే విష్ణువే, విష్ణువంశ ఉంటేనే పృథివీపతిత్వం వస్తుంది, పాలకత్వ లక్షణం లేకపోతే రాదు. అంశ అంటే విష్ణుత్వ పూర్ణత్వానికి కారణ. అలాగే అందుకని
అలాగ రుద్రుని ఆశ్రయించినటువంటి ఏ సత్వాన ఏ జీవములైతే ఉన్నాయో ఆ జీవజాలం అంతా కూడా మనము ఆ స్వరూపమును పర్జన్య ప్రమథ స్వరూపంగా భావించి అకరవం నమః నమస్కారం. అలాగ సుఖమును కలిగించేటటువంటి ఏ ఏ స్వరూపములైతే ఉన్నాయో ఆదిత్యాదులైంది ఎవరైందైనా సరే ఆ స్వరూపములను మనము ఈవేళ ఆ ప్రమథ స్వరూపములుగా భావించి నమస్కారం చేస్తున్నాం. చేస్తూ ఉండడం వల్ల ఇంచేత ఆయనే శివత్వమును మనకు అనుగ్రహించాడు కనుక మా తప్పులు చేస్తావు నువ్వు క్షమించు అన్నాం కదా, క్షమించాడు ఆయన. నవ్వు నవ్వాడు, క్షమించాడు. అందుకని ఈవేళ ఆయన స్వరూపం నుంచి వచ్చినటువంటి కాంతి చంద్రశీతలమైంది, మనకు కళ్యాణకారకమైంది. అందుకని ఆయన నుంచి వచ్చే ప్రతీకరణము మనకి ప్రమథ స్వరూపం. ప్రమథులు అంటే మధించేవారు అని అంత బాగా మధించేవారు, బాగా మధించి బాగు చేసేవాళ్ళు వాళ్ళు ప్రమథులు. లోపల ఉంటారు, ఏం మధిస్తారు? అరిషడ్ వర్గాలను మధిస్తారు. ఆ మధించడం ఒకప్పుడు మనకి ఉద్రేకాలు కలుగుతాయి, దుఃఖాలు వస్తాయి. ఏమిటో భగవంతుడు ఎన్ని హింసలు పెట్టేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. అలా మధించి 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 వాటిని పక్కకి తప్పించి నిన్ను శాంతుణ్ణి చేస్తా. అందుకని వారికి ప్రమథులని పేరు. అంతే తప్ప ప్రమథులు అంటే ఇంతకు కొమ్ములో మరొకటో అలా ఉన్నవాళ్ళని కాదు. అంచేత ఆ ప్రమథ స్వరూపములు మా ఎందు ఉండి మా సత్వమును వృద్ధి పొందించుగాక అని నమస్కారం చేస్తున్నాయి. ఈ మంత్రానికి శంభువే ఋషి, శంభువే దేవత. ఈ మంత్ర దర్శనం ఇంకొకళ్ళకి సాధ్యం కాదన్నారు. అందుకని ఆయనే ఋషి, ఆయనే దేవత, అనుష్టుప్పు చందము. ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే కొడుకులు పుట్టాలనుకున్న వాళ్ళకి సర్వసమర్థుడైన కుమారుడు జన్మిస్తాడు. ఎలాంటి కుమారుడు అంటే కుమారుడు లాంటి కుమారుడు. అది ఆయనకి ఎలాంటి కుమారుడు జన్మించాడో అలాంటి కుమారుడు జన్మిస్తాడు. సర్వసమర్థుడైనటువంటి వాడు పుడతాడు, అది దానికి ఫలము. తరువాత 10, 11, 12 మంత్రములు కలిపి ఒక్కటే మంత్రం అది. ఆ మంత్రంతో అనువాకం రేపు పూర్తవు. సరే.